Hi friends, welcome to Government Jobs Telugu. Friends, ippudukochu meer ganaka ma channel subscribe chesukovapothe ippude subscribe button click chesi pakkana unna bell icon kuda click cheyandi. Appudu mem em video pettina meeku notification dwara vastundi. How to talk about doctors ane session me already last video lo upload chesam, dani yokka continuation part idi. Ee chuse mundu okasari meeru adi chudandi. Ophthalmology. ఆప్థాల్మాలజీ అనే వర్డ్ రెండు రూట్ వర్డ్స్ మీద ఉంది. ఒకటి ఆప్థాల్మస్ అంటే ఐ అని అర్థం, ఇంకోటి లాజీ అంటే సైన్స్ అని అర్థం. ఇప్పుడు దీని యొక్క ఐ స్పెషలిస్ట్ ఉంటాడు కదా, తన్ని ఆప్థాల్మాలజిస్ట్ అంటారు. కానీ ఆప్థాల్మాలజిస్ట్ కన్నా ముందు ఐ స్పెషలిస్ట్ని ఆక్యులిస్ట్ అని అనేవారు. ఆక్యులస్ అన్న ఐ అని అర్థం. ఆక్యులర్ అంటే ఐ యొక్క యాడ్జెక్టివ్ ఫామ్, ఆక్యులస్ యొక్క యాడ్జెక్టివ్ ఫామ్ అన్నమాట. ఇప్పుడు దీనికి రిలేటెడ్గా వర్డ్స్ మనం చూద్దాం. మోనోకిల్ అంటే లెన్స్ ఫర్ వన్ ఐ, మోనో అంటే ఒకటి అని అర్థం. ఈ పిక్లో ఉన్నట్టు పాత సినిమాల్లో డిటెక్టివ్స్ ఎక్కువగా ఇది వాడుతూ ఉంటారు మోనోకిల్ని. ఇప్పుడు బైనాక్యులర్స్ అంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని మనం చూడడానికి బైనాక్యులర్స్ వాడతాం కదా. బై అంటే టూ అని అర్థం, అంటే లెన్స్ ఫర్ టూ ఐస్. ఈ పిక్ చూస్తే మీకు ఐడియా వస్తుంది, దీన్ని బైనాక్యులర్స్ అని అంటారు. ఇప్పుడు ఐకి రిలేటెడ్గా చాలామంది ప్రాక్టీషనర్స్ ఉంటారు. అందులో ఒకటి ఆప్టోమెట్రిస్ట్ అని, ఆప్టిషియన్ అని. ఆప్టోమెట్రిస్ట్ అంటే ఆప్టో అంటే ఐకి రిలేటెడ్, మెట్రిస్ట్ అంటే మెజరింగ్స్ అని. అంటే ఇప్పుడు ఆప్టోమెట్రిస్ట్ అంటే మెజర్స్ విజన్, అంటే మన ఐసైట్ మెజర్ చేసే వాళ్ళని ఆప్టోమెట్రిస్ట్ అని అంటారు. ఇంకొకప్పుడు ఆప్టిషియన్ అంటే మనకి మన సైట్కి తగ్గట్టుగా గ్లాసెస్ని, కాంటాక్ట్ లెన్స్ని అరేంజ్ చేసే వాళ్ళని ఆప్టిషియన్ అని అంటారు. ఇప్పుడు వేరే వర్డ్ చూద్దాం. ఆర్థోపెడిస్ట్ అంటే హూ ట్రీట్స్ బోన్స్ అండ్ జాయింట్స్, అంటే మనకి బోన్స్ బ్రేక్ అయినా ఫ్రాక్చర్స్ అయినా మనం డాక్టర్ దగ్గరని వెళ్తాం కదా, తన్ని ఆర్థోపెడిస్ట్ అని అంటారు. కానీ ఎర్లియర్ డేస్లో ఆర్థోపెడిస్ట్ చిల్డ్రన్స్ని ఎక్కువగా ట్రీట్ చేసేవారు. చిల్డ్రన్స్ యొక్క స్పైనల్ కర్వేచర్స్ని వాళ్ళని ఎక్కువగా ట్రీట్ చేశారు. అక్కడి నుంచి వచ్చింది రూట్ వర్డ్. ఆర్థోస్ అంటే స్ట్రైట్ అని అర్థం, పైడోస్ అంటే చైల్డ్ అని మనం ఆల్రెడీ లాస్ట్ సెషన్లో మాట్లాడుకున్నాం. ఆర్థోపెడిస్ట్ అంటే మన బోర్డ్స్ని స్ట్రైట్గా చేసేవాడిని. ఇప్పుడు ఆర్థో డోంటిక్స్ అంటే ఆర్థోస్ అంటే స్ట్రైట్ అని అర్థం, డోంటోస్ అంటే టూత్ అని అర్థం. ఇప్పుడు యొక్క మన టూత్కి బ్రేసెస్ని, క్లిప్స్ని వేస్తారు కదా, వాళ్ళని ఆర్థో డోంటిస్ట్ అంటారు. డెంటిస్ట్లో చాలా టైప్స్ ఉంటాయి, ఎండో డెంటిస్ట్ అని, ఎక్సో డెంటిస్ట్ అని. ఇలాగా వాటి గురించి మనం నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకోవచ్చు. ఆర్థో డెంటిస్ట్ స్పెషలైజేషన్ ఇన్ ఇంప్రూవింగ్ బైత్ అనమాట, అంటే ఎక్కువగా బ్రేసెస్ వేసేవాళ్ళని ఆర్థో డెంటిస్ట్ అంటారు. ఇప్పుడు కార్డియాలజీ అంటే కార్డియా అంటే హార్ట్ అని అర్థం, ఇంకోటి లాజీ అంటే సైన్స్ అని అర్థం. ఇప్పుడు కార్డియాక్ కండిషన్ రిఫర్స్ టు మాల్ ఫంక్షన్ ఇన్ హార్ట్, అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తే దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. అది దాని యొక్క యాప్ట్ అయ్యే వర్డ్ అది. ఇప్పుడు కార్డియాలజీ అంటే బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ డీల్స్ విత్ డిసార్డర్స్ ఆఫ్ హార్ట్. లాజీ అంటే సైన్స్ కదా, కార్డియో అంటే హార్ట్ కదా, కార్డియాలజీ. ఇప్పుడు కార్డియోగ్రామ్ ఈజ్ అన్ ఎలక్ట్రికల్లీ ప్రొడ్యూస్డ్ రికార్డ్ ఆఫ్ హార్ట్ బీట్, అంటే ఇప్పుడు మన యొక్క హార్ట్ బీట్ రికార్డ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఈ పిక్లో ఉన్నట్టు, దీన్ని కార్డియోగ్రామ్ అంటారు. ఇప్పుడు ఇది ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఒక మెషిన్ కావాలి కదా, ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి కదా, దాన్ని కార్డియోగ్రాఫ్ అంటారు. అండ్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ప్రొడ్యూసెస్ దిస్ రికార్డ్, దీన్ని కార్డియోగ్రాఫ్ అంటారు అనమాట. ఇప్పుడు వేరే చూద్దాం. న్యూరాలజీ అనే వర్డ్ రెండు రూట్ వర్డ్స్ మీద ఉంది. ఒకటి న్యూరాన్ అంటే నర్వ్ అని అర్థం, ఇంకోటి లాజీ అంటే సైన్స్ అని అర్థం. న్యూరాన్కి రిలేటెడ్గా ఉంటాయి కదా కొన్ని వర్డ్స్. ఇప్పుడు న్యూరాలజియా అంటే పెయిన్ అలాంగ్ నర్వ్స్, అంటే నరాల పెయిన్ వస్తుంది కదా, దాన్ని న్యూరాలజియా అని అంటారు. న్యూరాటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ నర్వ్స్, అంటే ఇన్ఫ్లమేషన్ కంటే మంట, నొప్పి అలా వస్తాయి అనమాట న్యూరాటిస్. చూసారు కదా ఫ్రెండ్స్, హౌ టు టాక్ అబౌట్ దీంతో ఎండ్ అయింది ఈ సెషన్. మీకు నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు వచ్చి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.